ఈ వీడియోలో అనాహత నాదం గురించి తెలుసుకుందాము అలాగే దశ విధ నాదాలు నాద బిందు కళల గురించి తెలుసుకుందాము ప్రణవం యొక్క ప్రారంభ స్వరూపమే అనాహత నాదం ఘర్షణ వల్ల రెండు వస్తువుల సంయోగం వల్ల ఉత్పన్నమయ్యేదే అనాహత నాదం ఎటువంటి అంతరాయం లేకుండా దివ్య ప్రకృతి యొక్క అంతరాలం నుండి వ్యక్తమయ్యే ధ్వనిని ప్రణవనాదం అని అంటారు ఈ నాదం దశ విధాలుగా ఉంటుంది అవేంటంటే మొదటిది సంహారక రెండు పాలక మూడు సృజక నాలుగు సహస్రదళ ఐదు ఆనంద మండల ఆరు చిదానంద ఏడు సచ్చిదానంద ఎనిమిది అఖండ తొమ్మిది ఆగమ పది అలఖ వీటి ధ్వనులు క్రమంగా గజ్జల చప్పుడు సముద్రపు హోరు పిట్ట కూతలాగా ఉంటాయి ఇవన్నీ మన అనుభూతిలోకి ఎప్పుడొస్తాయంటే సాధకుడు ఎడతెగని నిష్ఠతో సాధనలో ఉన్నప్పుడు కుండలిని శక్తి మేల్కొని అనాహత చక్రం చైతన్యవంతమైతే ఈ దశవిధ నాదాలు అనుభూతికి వస్తాయి అలాగే క్రమంగా సాధన చేస్తూ ఉంటే దీర్ఘ గంటానాదం అనుభూతికి వస్తుంది అలా నిరంతరం ఓంకారనాదం కూడా అనుభూతికి వస్తుంది ని శక్తి ఆజ్ఞా చక్రంలో స్థిరపడితే రకరకాల కాంతులు వెదజల్లుతాయి కొంతకాలానికి శతకోటి సూర్యప్రభా సమానమైన ఆత్మ చైతన్యం అనుభూతికి వస్తుంది ఈ రకరకాల కాంతులను చిత్కలలు అని అంటారు కూటస్థ చైతన్యాన్నే బిందువు అని అంటారు ఇవన్నీ లయం కావాల్సిందే అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి